ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ వెల్లడించారు. కోవిడ్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఏపీలో స్కూల్స్ కాలేజీలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి సారీ, మేము చాలా ట్రై చేసాం కానీ. ఈ నెలంతా ఒక పుటనే బడి, అది కూడా రోజు తప్పించి రోజు. ఇవాళ 9వ తరగతి వస్తే రేపు 10వ తరగతి రావాలి. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా, నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది. నేనేం పాపం చేసిండ్రా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వాడికి ఆ మాత్రం సరిపోదు బావా, ఇంకా కావాలి. సార్, ఎస్ బిల్, వాట్స్ యువర్ ప్రాబ్లం? బిల్ సార్, ఐ డోంట్ వాంట్. మీరు మరీ టూ మచ్ అండి బాబు. అయితే పూర్తి స్థాయిలో స్కూళ్ళు కాలేజీలు తెరుచుకునేది ఎప్పుడన్న విషయంలో మాత్రం ఎవరికి స్పష్టత లేదు. ఏమిటో బాబు, అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టింది. జిత్తు బయటికి రావాలి, రాడు రానివ్వను. నెక్స్ట్, బహుశా మీకు మా గురించి తెలియదు అనుకుంటా. నేనంత దూరం ఆలోచించను. నవంబర్ 2 నుంచి తిరిగి పాఠశాలలు కాలేజీలు తెరుచుకోవడం ఒక పుటనే బడి, అది కూడా రోజు తప్పించి రోజు. ఓ సంతేనా.